బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. సిఎస్ని కలిసేందుకు సచివాలయానికి వచ్చారు రాకేష్ రెడ్డి. సచివాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు పోలీసులు. దీంతో గేటు గోడకి GO 46 మెమోరాండం అతికించారు రాకేష్ రెడ్డి. 10 రోజులుగా సీఎస్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, GO 46 బాధితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, 60 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం వస్తే 90 మార్కులు వచ్చిన వారికి ఉద్యోగం రాలేదని రాకేష్ రెడ్డి అందులో ప్రస్తావించారు. పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలి చేసి డబ్బులు పంపిస్తే కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ ఒక పూట తింటూ ఒక పూట పడుకుంటూ కష్టపడి మరి టీఎస్ఎస్పిలో అర్హత సాధించిన తర్వాత కొంతమందికి 60 మార్కులు వచ్చిన ఉద్యోగం ఇస్తున్నారు, కానీ వీళ్ళకు మాత్రం 90 మార్కులు వచ్చిన ఉద్యోగం ఇవ్వడం లేదు. చాలా దుర్మార్గం ఇది. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సెక్రటేరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన, వాళ్ళు చెప్పులు అరిగేలా తిరిగినా కూడా కనీసం ఎవ్వరు కూడా వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎవ్వరు కూడా కనీసం స్పందించడం లేదు. మరి ప్రభుత్వం మాకు న్యాయం చేయట్లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరైనా స్పందించండి, మీరైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు స్వయంగా GO 46 బాధితులు